జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం కామప్రదాయ హో శ్రీమన్నారాయణ భక్తులు వారి వారి హృదయ పరిపాక దశను బట్టి కొంతమందేమో ఒయి భగవంతుడా నువ్వే మాకు కావాలి మరేమీ వద్దు అని కోరుకుంటారు కొంతమందేమో ఐశ్వర్యాన్ని మరికొందరు ఆయుష్యుని మరికొందరు ఆరోగ్యాన్ని ఈ రకంగా కొంతమంది లౌకికమైనటువంటి ఫలములను కూడా కోరుతూ ఉంటారు కదా అయితే ఇతర దేవతలలాగా ఏదో ఒకటి రెండు ఫలములను ఇచ్చేటటువంటి వాడివి కాకుండా నువ్వు కోరినటువంటి వారికి ఎంతమంది ఎన్ని కోరినా సర్వకామములను సర్వఫలములను ఇచ్చేటటువంటి ఏకో బహునాం యో విధాతి కామాన్ అన్ని రకములైనటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం కామప్రదాయ కామప్రదాయ నమః మనము కోరుకున్నటువంటి వాటినన్నింటినీ ప్రసాదించటము కోసమని హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో చిత్రకూట పర్వతం మీద సీతారామ లక్ష్మణులు నివసిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు ఉదయాన్నే లేచి సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు శ్రీరామచంద్రుడు సీతమ్మను తీసుకొని పర్వతమంతా చూపించటం కోసమని అక్కడ ఉండే విశేషాలన్నీ చూపించటం కోసమని అమ్మకు ప్రీతిని కలిగిస్తూ తాను కూడా కొంత విశ్రాంతిని పొందటం కోసమని అక్కడక్కడ అక్కడక్కడ కొండ మీద విహరిస్తూ ఉన్నారు సీతారామచంద్రుడు స్వామి చెబుతూ ఉన్నాడు సీతమ్మకి సీత నా వారికందరికీ దూరమైపోయాను నాకు రాజ్యమూ పోయింది స్నేహితులందరూ దూరమయ్యారు అయినా అన్ని దుఃఖాలను కూడా ఉపశమింపచేసేటంత బాగా ఉంది కదా ఈ పర్వతము ఈ సుందరమైనటువంటి చిత్రకూట పర్వతము ఓ సీత ఈ కొండ చూసావా రకరకాల పక్షులతోని జంతువులతో ఎన్నో రకములైనటువంటి ధాతువులు ఉండేటటువంటి చెట్లతో ఎంత అందంగా ఉందో కదా ఓ సీత ఈ చిత్రకూట పర్వతం మీద అన్ని రకాల క్రూర మృగాలు ఉన్నప్పటికి ఇక్కడ మునులు బాగా ఉండటం చేత ఆ మునుల యొక్క సహవాసము చేత క్రూర మృగాలు కూడా తమ యొక్క హింసను వదిలేసి సాధువుగా జీవిస్తున్నాయి అది కొండ యొక్క విశేషమైనటువంటి ప్రభావము ఓ సీత ఈ కొండ మీద చూసావా ఎన్ని చెట్లున్నాయో మామిడి చెట్లున్నాయి నేరేడు చెట్లున్నాయి వేగిస చెట్లున్నాయి పనస చెట్లున్నాయి చంద్ర చెట్లున్నాయి మారేడు చెట్లున్నాయి వెదురు వేప ఇప్ప రేగి ఉసరిక కడిమి చెట్లు అన్నీ ఉన్నాయి చూసావా ఓ సీత కొండ మీద కిన్నరులు కూడా ఉన్నారు ఓ సుందరాంగీ సీత దేవతా విశేషాలు కూడా ఈ చిత్రకూటం మీద విహరిస్తూ ఉన్నారు ఎంత అందమైనటువంటి జలపాతాలు ఉన్నాయో చూసావా రకరకాల పుష్పాల సుగంధాలు ఎంత బాగా వస్తుందో మనకి చూసావా సుగంధ పరిమళాలు ఓ సర్వాంగ సుందరీ సీత నేను నీతో లక్ష్మణునితో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా నాకైతే మళ్ళీ అయోధ్యమీ జ్ఞాపకం రాదు అంత బాగుంది ఇక్కడ నాకు సీత ఈ వనవాసం వల్ల మనకి రెండు లాభాలు ఒకటేమో నేను మా నాన్నగారి కోరిక నెరవేర్చాను పితృవాక్య పరిపాలన జరిగింది రెండవది భరతునికి ఇష్టమైనటువంటి రాజ్యాన్ని ఇవ్ ఇవ్వటం జరిగింది అని రామచంద్రుడు సీతమ్మతోని చిత్రకూట పర్వతం మీద విహరిస్తూ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఓ సీత పూర్వము మన రాజులంతా కూడా మన తాత ముత్తాతలందరూ కూడా ఈ విధంగానే వానప్రస్థము చేసేవారట వారంతా ఇంద్రియ నిగ్రహం చేసుకొని ఇక్కడ వానప్రస్థము చేసి తద్వారా మోక్షాన్ని పొందుతూ ఉండేవారు కనుక ఓ సీత మనం కూడా ఈ చిత్రకూట పర్వతం మీద ఇంద్రియ నిగ్రహముతోని పద్నాలుగు ఏండ్లు ఈ వనవాసము చేస్తూ హాయిగా గడిపి ఆ తర్వాత రాజ్యసుఖాలని మనం అనుభవించవచ్చు అని సీతమ్మతోని శ్రీరామచంద్రుడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని మనము చెబుతూ ఆ రామనామ గానము మనము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులంతా కూడా సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ మనసారా చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భూతభవ్య భవ పవన పవనోనల కామకృత్కాంత कामः कामप्रदः प्रभुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण కార్తీక పౌర్ణమి శ్రీ సత్యనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వ్రతం నవంబర్ ముప్పైవ తేదీ కార్తీక సోమవారం నాడు అమెరికా సెంట్రల్ టైమింగ్స్ ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు భారత కాలమానం ప్రకారం సాయంకాలం ఏడున్నరకు కేవలం తెలుగులోనే చెప్పుకుంటాం ఒక గంట గంటన్నరలో పూర్తి చేసుకుంటాం కనుక అందరూ విశేషంగా కార్తీక సోమవారం నాడు పౌర్ణమి వచ్చింది కనుక ఈ సత్యనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ వ్రతంలో పాల్గొని సకల శుభాలను పొందాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాను ఓం కామప్రదాయ నమ कामप्रदाय नमः वों कामप्रदाय नमः